శరీరానికి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని అందించేవి టీ కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్ళీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అయితే ఇల్లు, ఆఫీస్, హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ టీలు తాగినప్పుడు వాటికి ముందుగా మనలో అనేక మంది నీళ్లు తాగుతూ ఉంటారు. అలా ఎందుకు తాగుతారు? అసలు ఎందుకు తాగాలి అని తెలుసుకుందాం. ఇప్పుడు రసాయన శాస్త్రంలో ఆమ్లాలు, క్షారాలు అని ద్రావాలను విడదీసే రెండు విభాగాలున్నాయి. అయితే ఏదైనా ఒక ద్రవం ఆమ్లమా క్షారమా అని తెలుసుకునేందుకు పిహెచ్ విలువ ఎంతగానో ఉపయోగపడుతుంది. పిహెచ్ స్కేల్పై 1 నుండి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు. ఈ క్రమంలోనే నీటి పిహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ టీల పిహెచ్ విలువలు 5-6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ టీలు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి, నీరు క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాఫీ టీలను తాగితే సహజంగానే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం చేత అవి మన పొట్టలో అల్సర్లను, పేగులకు బొండ్లను, క్యాన్సర్లను కలిగిస్తాయి. కనుక వీటిని తాగే ముందు నీటిని తాగితే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది. దీంతో ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు. కాబట్టి కాఫీ టీలను తాగే ముందు తప్పనిసరిగా నీటిని మాత్రం తాగాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.